ఉద్యమం తెలంగాణ రాష్ట్ర సాధన ప్రధానమైన అంశము నిరుద్యోగ సమస్య. నిరుద్యోగ విద్యార్థుల యొక్క ఉద్యమం ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన. అందుకే కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రభుత్వం ఏర్పాటు చేసిన మరుక్షణం ఈ నిరుద్యోగ సమస్యను శాశ్వతంగా పరిష్కరించాలన్న ఆలోచనతోటి దీర్ఘకాలికంగా వాయిదాలు పడుతున్న ప్రభుత్వ నియామకాలను 90 రోజుల్లోనే 30,000 మందికి ఉద్యోగ నియామక పత్రాలు పేరు పేరున ఎల్బీ స్టేడియంకు ఆహ్వానించి ప్రజల సమక్షంలో వాళ్ళ తల్లిదండ్రుల కళ్ళల్లో ఆనందం చూస్తూ 30,000 10 సంవత్సరాలు పడుతున్న ఉద్యోగ నియామకాలను చేపట్టడం జరిగింది. అదే కాకుండా ఈ కార్యక్రమానికి స్వాగతం పలుకుతున్నాను. తెలంగాణ ఉద్యమం తెలంగాణ రాష్ట్ర సాధన ప్రధానమైన అంశము నిరుద్యోగ సమస్య. నిరుద్యోగ విద్యార్థుల యొక్క ఉద్యమం ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన. అందుకే కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రభుత్వం ఏర్పాటు చేసిన మరుక్షణం ఈ నిరుద్యోగ సమస్యను శాశ్వతంగా పరిష్కరించాలన్న ఆలోచనతోటి దీర్ఘకాలికంగా వాయిదాలు పడుతున్న ప్రభుత్వ నియామకాలను 90 రోజుల్లోనే 30,000 మందికి ఉద్యోగ నియామక పత్రాలు పేరు పేరున ఎల్బీ స్టేడియంకు ఆహ్వానించి ప్రజల సమక్షంలో వాళ్ళ తల్లిదండ్రుల కళ్ళల్లో ఆనందం చూస్తూ 30,000 మందికి 10 సంవత్సరాలు వాయిదాలు పడుతున్న ప్రభుత్వ ఉద్యోగ నియామకాలను చేపట్టడం జరిగింది. అదే కాకుండా ఇంకొక 35,000 ఉద్యోగాలకు, అది గ్రూప్ 1 కావచ్చు, గ్రూప్ 2 కావచ్చు, గ్రూప్ 3 కావచ్చు, లేకపోతే డిఎస్సి నోటిఫికేషన్ కావచ్చు, ఇతర నియామకాలకు సంబంధించిన నోటిఫికేషన్లు ఇంకొక 35,000 నోటిఫికేషన్లు ఇవ్వడం ద్వారా నిరుద్యోగ సమస్యను పరిష్కరించడానికి ప్రభుత్వం చిత్తశుద్ధితో ప్రయత్నం చేస్తున్నది అని 1,00,000 మంది నిరుద్యోగ యువకులకు విశ్వాసం కల్పించడానికి సంపూర్ణమైన ప్రయత్నం ఈ ప్రభుత్వం చేస్తున్నది. అదేవిధంగా రాష్ట్ర స్థాయి నియామకాలనే కాకుండా దేశ స్థాయిలో, అది కేంద్ర ప్రభుత్వ సర్వీసులకు సంబంధించి కావచ్చు, పబ్లిక్ సర్వీస్ కమిషన్కు సంబంధించి కావచ్చు, తెలంగాణ రాష్ట్రం నుంచి అత్యధికంగా ఈ ప్రాంత నిరుద్యోగ యువత పోటీ పరీక్షలలో పోటీ పడి అందులో ఉత్తీర్ణులై ఈ దేశ నిర్మాణంలో, ఈ దేశం అభివృద్ధిలో మీరు భాగస్వాములు కావాలి, తెలంగాణ ప్రతిష్ట పెరగాలి, తెలంగాణకు సంబంధించిన మీరందరూ మా కుటుంబ సభ్యులుగా మేము భావించి కుటుంబ పెద్దలుగా మా బట్టి విక్రమార్క గారు సింగరేణి సంస్థ నుంచి ఒక ప్రత్యేకమైన కార్యక్రమాన్ని రాజీవ్ గాంధీ సివిల్స్ అభయహస్తం కార్యక్రమం ద్వారా మీకు ఒక ఆత్మవిశ్వాసాన్ని పెంచడానికి, ఈ రాష్ట్ర ప్రభుత్వం మమ్మల్ని అనాథలుగా వదిలేయలేదు, మా పట్ల కుటుంబ బాధ్యత పోషిస్తుంది అని మీకు నమ్మకం కలిగించడానికి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. చాలామందికి 1,00,000 రూపాయలు పెద్ద విషయమా అని అనుకొని ఉండొచ్చు, లేదా కొంతమంది పేదలకు 1,00,000 రూపాయలు కూడా గొప్ప విషయంగా కూడా ఆర్థిక ప్రయోజనం కింద కనిపించవచ్చు. కానీ మా ప్రభుత్వం యొక్క ఉద్దేశము ఆర్థిక ప్రయోజనానికంటే కూడా, ఆర్థిక సహాయానికంటే కూడా మీరు మాకు కావలసిన వాళ్ళు, మేము మీ పట్ల ఎప్పుడు సహాయం అందించాలన్న ఆలోచనతోటి మీరు రాణిస్తే మీరు ఇందులో ఎంపికై వివిధ రాష్ట్రాలకు, ఈ దేశానికి సేవలు అందిస్తే తెలంగాణ ప్రతిష్ట పెరుగుతుంది, మీరు మా కుటుంబ సభ్యులు అని మీకు విశ్వాసం కల్పించడానికి ఈ ప్రభుత్వం మీది, మీకోసమే ఆలోచన చేస్తుందని ఒక నమ్మకం కలిగించడానికి ఈ కార్యక్రమాన్ని ప్రధానంగా చేపట్టడం జరిగింది.
మీకు తెలుసు చాలా కాలం సచివాలయం లేదు. సచివాలయం వచ్చిన తర్వాత ఎవరిని రానివ్వకుండా పోలీసుల పహారల మధ్యలో కాపలా కాసేది. ఒకప్పుడు నేను వచ్చినా సీతక్క వచ్చినా ఎవరం ఇందులో అధికారులను కలవడానికి వస్తే బయట నుంచి బయటనే పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్లలో నిర్బంధించే పరిస్థితి. అక్కడి నుంచి ఈరోజు ఈ సచివాలయం తెలంగాణ ప్రజలది, మీలాంటి వాళ్ళందరూ ఇందులోకి రావచ్చు, ఇది మనది అని ఒక నమ్మకం కలిగించడానికి ప్రత్యేకంగా సచివాలయంలోనే ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేద్దామని ఉప ముఖ్యమంత్రి గారు సూచన చేయడం, మేము ఆమోదించి మిమ్మల్ని అందరినీ కూడా ఇక్కడికి ఆహ్వానించడం జరిగింది. ఈరోజు నా సూచన ఒక్కటే మీ అన్నగా, మీరు ప్రిలిమ్స్ క్లియర్ చేయడమే కాదు మెయిన్స్ క్లియర్ చేసి ఇంటర్వ్యూలలో కూడా సెలెక్ట్ అయ్యి తెలంగాణ ప్రతిష్ట పెంచాలి. ఈరోజు బీహార్, రాజస్థాన్, ఇతర రాష్ట్రాల నుంచి అత్యధికంగా ఐఏఎస్లు, ఐపీఎస్లు, ఐఆర్ఎస్లు, ఐఎఫ్ఎస్లు ఇతర అధికారులుగా ఎంపికై వాళ్ళు ఈ దేశ సేవలో కానీ అత్యధికంగా భాగస్వాములు తీసుకుంటున్నారు. మరి అన్ని రకాలుగా ముందంజలో ఉన్న తెలంగాణ రాష్ట్రం నుంచి మనం ఎందుకు రాణించకూడదు, మన పిల్లలు ఎందుకు ఎంపిక కాకూడదు అన్న ఆలోచనతోటి మన వాళ్ళను, మన కుటుంబ సభ్యులను ప్రోత్సహించడానికి ఈరోజు ఈ కార్యక్రమాన్ని తీసుకున్నాం. మీకు సంపూర్ణంగా విశ్వాసం కల్పిస్తున్నది రాష్ట్ర ప్రభుత్వం, ఈ ప్రభుత్వం మీది, మీకు అండగా నిలబడుతుంది. మీరు ఏమాత్రం ఆలోచన చేయకుండా పరిపరి విధాలుగా మీరు ఆలోచన చేయాల్సిన అవసరం లేదు. పరీక్షల మీదనే దృష్టి పెట్టండి, రాణించండి, ఎంపిక అవ్వండి. తద్వారా మీ తల్లిదండ్రులకు, మీ గ్రామానికి, మన రాష్ట్రానికి ఒక గౌరవం పెరుగుతుంది. ఆ విధంగా మీరు ముందుకు వెళ్ళాలని తెలియజేస్తూ అదేవిధంగా బట్టి విక్రమార్క గారు కొన్ని అంశాలను ప్రస్తావించారు యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ గురించి. ఈరోజు తెలంగాణలో విద్య సర్టిఫికెట్ కోర్సులకు మాత్రమే పరిమితం అవుతున్నది. నేను చాలామంది ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్తో నేను ఇంటరాక్ట్ అవుతున్నా, మాట్లాడుతున్నా, ఇంజనీరింగ్ సర్టిఫికెట్ తీసుకొని బయటకు వస్తున్నారు కానీ వాళ్ళ యొక్క నైపుణ్యం ఆ స్థాయిలో లేకపోవడం వల్ల నిరుద్యోగ సమస్య పట్టి పీడిస్తుంది. ఇంకొక పక్కన పరిశ్రమలకు సంబంధించిన వ్యక్తులు, పరిశ్రమలు నెలకొల్పిన వాళ్ళు వస్తున్నారు, మాకు హ్యూమన్ రిసోర్స్ తగ్గిపోయింది, మా దగ్గర నియామకాలు చేపట్టాలంటే అసలు ఎవరు రావడం లేదు అని వాళ్ళు వస్తున్నారు. సో మేము మంత్రివర్గ సహచరులతోని ఆలోచన చేసినాం, ఒక పక్కన పరిశ్రమలకు సంబంధించిన యజమానులు నైపుణ్యం ఉన్న మాకు యువత దొరకడం లేదు అని చెప్తున్నారు, ఇంకొక పక్కన సర్టిఫికెట్లు, డిగ్రీ పట్టాలు పుచ్చుకొని యువత బయటకు వచ్చి మాకు ఉద్యోగ అవకాశాలు రావడం లేదు అని వాళ్ళు మాట్లాడుతున్నారు. వీళ్ళిద్దరి మధ్యలో ఒక అంతరం ఉంది, ఒక గ్యాప్ ఉంది. ఆ గ్యాప్ ఏంటంటే సర్టిఫికెట్ తీసుకొని బయటకు వచ్చే వాళ్లకు వృత్తి నైపుణ్యం లేకపోవడం వల్ల, చదువుకు తగ్గ అనుభవం, చదువుకు తగ్గ శిక్షణ లేకపోవడం వల్ల ఉద్యోగ ఉపాధి అవకాశాలు వాళ్ళు కోల్పోతున్నారు. అందుకే అన్ని రకాలుగా ఆలోచన చేసి ఈరోజు యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీని ఒక ISB, ఒక IIIT మోడల్లో ఎవరికైతే చైతన్యం ఉన్నదో, ఎవరైతే శిక్షణ పొందాలనుకుంటున్నారో, ఎలాంటి రాజకీయ ఒత్తిడులు లేకుండా వాళ్లకున్న నైపుణ్యాన్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళకు అవకాశాలు కల్పించాలి అని ఈ యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీని మనం ప్రారంభించుకున్నాం. దీన్ని పూర్తిగా ప్రభుత్వ అజమాయిషీలో ఉంటే అధికార దుర్వినియోగం జరిగే అవకాశం ఉందని చర్చలు జరగడం, సిలబస్ కూడా ఎప్పటికప్పుడు మార్చుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి ఆ సిలబస్ను నిర్ణయించాలంటే కూడా ప్రభుత్వంలో ఆలస్యం జరుగుతుందని కొంతమంది విఘ్నులు సూచన చేయడంతో కంప్లీట్గా ఇండస్ట్రీ డ్రివెన్ యూనివర్సిటీగా మనం ఈరోజు నిర్ణయం తీసుకున్నాం. దీంట్లో మహీంద్రా గ్రూప్ ఆఫ్ కంపెనీస్ చైర్పర్సన్ ఆనంద్ మహీంద్రాని యూనివర్సిటీకి చైర్పర్సన్గా మనం ఈరోజు వారిని రిక్వెస్ట్ చేయడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఈరోజు మహీంద్రా యూనివర్సిటీని ఎవరైతే నడుపుతున్నారో వాళ్ళని యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీకి చైర్పర్సన్గా మనం రిక్వెస్ట్ చేస్తే వారు ఆమోదించారు. ఈరోజు IIIT చైర్పర్సన్గా పనిచేసిన శ్రీనిరాజును కో చైర్పర్సన్గా పెట్టినాం. వివిధ పరిశ్రమలు, రెడ్డి ల్యాబ్స్ కావచ్చు, SBI బ్యాంక్ కావచ్చు, అదానీ గ్రూప్ కావచ్చు, ఇతర కీలకమైన పరిశ్రమలకు సంబంధించిన వ్యక్తులందరినీ కూడా ఇందులో బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్గా మనం నియమించడం జరిగింది. ఇందులో ప్రధానంగా నిధుల సేకరణ నుంచి
శిక్షణ ఇచ్చే వరకు కంప్లీట్గా ఈ బోర్డే పర్యవేక్షిస్తుంది. ప్రభుత్వం కేవలం ఫెసిలిటేటర్ మాత్రమే. అందుకే ముచ్చర్లలో నిర్మించబోయే 4th సిటీలో 60 ఎకరాల భూమిని, దాన్ని నిర్మించడానికి అవసరమైన కోట్ల రూపాయల నిధులను రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసింది. ఈ అకాడమిక్ ఇయర్ వృధా కాకూడదు అని, ఈ సంవత్సరం 2000 మందికి శిక్షణ ఇవ్వాలని, ఎస్కే ఇంజనీరింగ్ అకాడమీలో ఈ సంవత్సరం 2000 మందిని ఎంపిక చేసి శిక్షణ ఇవ్వమని ఆదేశాలు ఇవ్వడమే కాకుండా, నెక్స్ట్ ఇయర్ నుంచి ప్రతి సంవత్సరం 20,000 మంది స్టూడెంట్స్ను ఈ యంగ్ ఇండియా యూనివర్సిటీలో ఎంపిక చేస్తున్నాం. సర్టిఫికెట్ కోర్సులు ఉంటాయి, డిప్లొమా కోర్సులు ఉంటాయి, డిగ్రీ కోర్సులు ఉంటాయి. దీంట్లో ఇందులో ఉత్తీర్ణులైన వాళ్ళు డిగ్రీ నుంచి భవిష్యత్ పోటీ పరీక్షలకు కానీ ఇతర దేశాలలో చదువుకోవడానికి అవసరమైన అవకాశాలన్నీ కల్పించడానికి ఈరోజు ఆ యూనివర్సిటీని మనం తీర్చిదిద్దుతున్నాం. ఇదే కాకుండా నిన్నగాక మొన్న జరిగిన ఒలింపిక్స్లో మన దేశం యొక్క పర్ఫార్మెన్స్ ఆశించిన స్థాయిలో కానీ, ప్రజలు ఊహించిన స్థాయిలో కానీ లేదు. చిన్న చిన్న దేశాలు చాలా మెడల్స్ తెచ్చుకున్నారు, కానీ 140 కోట్ల జనాభా ఉన్న ఈ దేశానికి ఒలింపిక్స్లో ఒక రకంగా అవమానం జరిగినట్టే. దీన్ని దృష్టిలో పెట్టుకొని మొన్న నేను విదేశీ పర్యటనలో భాగంగానే సౌత్ కొరియాకి వెళ్ళిన. అక్కడ సౌత్ కొరియన్ స్పోర్ట్స్ యూనివర్సిటీకి నేను అక్కడికి వెళ్ళిన. సౌత్ కొరియాకు 32 పథకాలు వస్తే ఒక చిన్న దేశంలో 16 పథకాలు నేను వెళ్ళిన యూనివర్సిటీకి వచ్చినాయి. అందులో ఒక అమ్మాయికి 3 గోల్డ్ మెడల్స్ వచ్చినాయి ఒలింపిక్స్లో. ఒకే అమ్మాయి 3 గోల్డ్ మెడల్స్ కొట్టింది. అంటే శిక్షణ ఇవ్వడం ద్వారా, నైపుణ్యాన్ని రాబట్టడం ద్వారా ఒలింపిక్స్లో కూడా రాణించిన ఆ దేశం మన దేశానికి, మన యువతకు ఆదర్శంగా తీసుకోవాలి. అందుకే సౌత్ కొరియన్ యూనివర్సిటీతో మాట్లాడి యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీని కూడా వచ్చే అకాడమిక్ ఇయర్ నుంచి మన స్పోర్ట్స్ యూనివర్సిటీని దేశంలో, మన రాష్ట్రంలో ప్రత్యేకంగా నెలకొల్పుతున్నాము. ఎందుకంటే 2028 ఒలింపిక్స్లో అత్యధికంగా మెడల్స్ ఈ తెలంగాణ యువత సాధించాలన్నది మా లక్ష్యం. ఈ ఒకప్పుడు ఎఫ్ఏఎషియన్ గేమ్స్ కానీ, నేషనల్ మిలిటరీ గేమ్స్ కానీ, చాలా గేమ్లు నిర్వహించిన 2002 సంవత్సరంలో నిర్వహించిన గొప్ప అద్భుతమైన స్టేడియంలు, గచ్చిబౌలిలో స్పోర్ట్స్ విలేజ్ దాదాపుగా ఈ 15 సంవత్సరాలు నిరుపయోగంగా మారిపోయింది. వీటన్నిటిని కూడా తిరిగి ఉపయోగంలోకి తీసుకురావాలి. వీటన్నిటిని కూడా తెలంగాణ యువతకు శిక్షణ ఇవ్వడం ద్వారా స్పోర్ట్స్ యూనివర్సిటీని ఒక ఏర్పాటు చేసి తెలంగాణ యువతకు క్రీడల పట్ల ఆసక్తిని కల్పించడమే కాకుండా తెలంగాణ యువతకి అద్భుతమైన శిక్షణను ఇవ్వడం ద్వారా ఒలింపిక్స్లో ఈ దేశానికే తలమానికంగా తెలంగాణ యువతను మార్చాలని ఈ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. తొందరలో ఈ అంశాలను కూడా మీరు చూడబోతున్నారు. అదేవిధంగా ఇంతకుముందే బట్టి విక్రమార్క గారు చెప్పారు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ రెసిడెన్షియల్ స్కూల్స్ ప్రారంభించడం గత ప్రభుత్వం చెప్పింది. కానీ పోల్ట్రీ ఫార్మ్స్లలో కోళ్ళ కంటే కూడా అధ్వానంగా ఇవ్వాలా ఆ పిల్లలను ఆ వాటిలలో ప్రైవేటు రెంటల్ బిల్డింగ్లో పెట్టారు. ఎలాంటి మౌలిక వసతులు లేవు. 200-300 మంది విద్యార్థులు ఉంటే 2 బాత్రూములు కూడా ఉండడం లేదు. వీటన్నిటి దృష్టిలో పెట్టుకొని పిల్లలందరూ ఎవరు? మన వాళ్ళు. మన పిల్లలకు మనం ఇవ్వవలసిన మౌలిక వసతులు ఇవ్వకపోతే వాళ్ళ మీద, వాళ్ళ భవిష్యత్తు మీద ప్రభావం చూపిస్తుంది. అందుకే వీటన్నిటిని కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వీటన్నిటిని ఒక క్యాంపస్ లాగా క్రియేట్ చేసి ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్గా మార్చి యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ కింద 20 నుంచి 25 ఎకరాలలో 100 నుంచి 150 కోట్ల రూపాయలు పెట్టి ఒక యూనివర్సిటీ స్థాయిలో ఒక క్యాంపస్ లాగా వాటి అన్నిటిని ప్రతి నియోజకవర్గంలో ఒక ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ క్యాంపస్ నిర్మించి పిల్లలందరికీ ఒక జాతీయ స్థాయి స్టాండర్డ్స్లో వాళ్లకు వసతులు కల్పించి టీచింగ్ స్టాఫ్ను, నాన్ టీచింగ్ స్టాఫ్ను, మంచి భోజనం వాళ్లకు, ఎందుకంటే ఇవాళ రేపు భోజనం మీరు చూస్తున్న చాలా కంప్లైంట్స్ ఎట్లొస్తున్నాయో, వీటన్నిటిని తొలగించి ఈ పేదల పిల్లలకు ఒక మంచి నాణ్యమైన విద్యను అందించాలని ఈరోజు ఈ సంవత్సరం ఈ ఫైనాన్షియల్ ఇయర్లోనే 5,000 కోట్ల రూపాయలతోటి ప్రతి నియోజకవర్గంలో 100 అసెంబ్లీలలో 100 యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ని 20 నుంచి 25 ఎకరాలలో కట్టాలని ఒక లక్ష్యంతో గర్వంగా. ఇప్పుడు చాలామంది ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో చదువుకున్నాం, స్టాన్ఫర్డ్లో చదువుకున్నాం, లేకపోతే ఉస్మానియా యూనివర్సిటీలో చదువుకున్నామని వాళ్ళు చదువుకున్న యూనివర్సిటీల గురించి గొప్పగా చెప్పుకుంటారు. ఈరోజు
రేపు భవిష్యత్తులో మన పిల్లలు మేము యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్లో చదువుకొని వచ్చినాము అని గర్వంగా చెప్పుకునే విధంగా వాళ్ళకి మౌలిక వసతులు ఏర్పాటు చేయడమే కాకుండా వాళ్లకు మంచి విద్యా బోధన చెయ్యాలన్నది మా ప్రభుత్వం యొక్క లక్ష్యము. ఆ దిశగా కూడా ప్రభుత్వం అడుగులేస్తుంది. ఇదే కాకుండా యూనివర్సిటీలలో టీచింగ్ వైస్ ఛాన్సలర్స్ కావచ్చు, టీచింగ్ స్టాఫ్ కావచ్చు, నాన్ టీచింగ్ స్టాఫ్ కావచ్చు, దాదాపుగా తెలంగాణలో ఉన్న యూనివర్సిటీలన్నిటిని కూడా గత ప్రభుత్వం నిర్వీర్యం చేసింది. పూర్తిగా విద్యను ప్రైవేటైజ్ చేసే విధంగా వీటిని నిర్వీర్యం చేసి ఎవరు చదువుకోవాలన్నా చదువు కొనుక్కోవాల్సిన పరిస్థితులు రాష్ట్ర ప్రభుత్వం గతంలో కల్పించింది. అందుకే తొందరలోనే 10-15 రోజుల్లోనే అన్ని యూనివర్సిటీలకు వైస్ ఛాన్సలర్ నియమించడమే కాకుండా మొత్తం ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు ఖాళీలు అన్నిటిని కూడా భర్తీ చేసి ఒక నాణ్యమైన విద్యను యూనివర్సిటీల పిల్లలకు అందుబాటులో తీసుకొచ్చి పోటీ పరీక్షలకు తయారు చేసే విధంగా విద్య మీద ఫోకస్ పెట్టాలని కూడా మన రాష్ట్ర ప్రభుత్వము ఇవన్నీ కార్యక్రమాలను చేపడుతుంది. ఇన్ని